దేవుని మాటకు లోబడిన అబ్రహాము మారు మాట మాట్లాడకుండా ఇస్సాకు తీసుకొని వెళతా ఉంటే దారిలో ఆ అంటున్నాడు నాయనా కట్టెలు నిప్పు ఉన్నాయి గాని గొర్రె లేదు నాయన అని అడిగాడు అడిగితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే సారీ అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే దేవుడే చూచుకుంటాడు అన్నాడు అక్కడికి వెళ్ళారు కట్టెలు చక్కగా వేర్చారు ఆ కట్టెల మీద పండుకోబెట్టి కట్టేసి కత్తి ఎత్తుతున్నాడు కత్తి ఎత్తాడు అబ్రాహమా అబ్రహమా ఆ చిన్నవాణి మీద చెయ్యి వేకుమో నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకియ్యా వెను తీయలేదనుక కనుక ఇందువల్ల దేవునికి భయపడి వాడు అని నాకు కనబడుతున్నది అదిగో పొదలు తగులుకొని పొట్టేలు తీసుకొచ్చి వదించమన్నాడు అబ్రహాము దేవునికి భయపడినవాడు కనుక దేవునికి భయపడినవాడు మాటకు భయపడినవాడు ఈనాడు చాలా మంది మరి దేవుని సేవకులని చెప్తా ఉంటారు కానీ లేకపో లోకంతో వాళ్ళు కూడా కలిసిపోయారు మాట చెప్పటమే మాటలో పని లేదు ఒట్టి మాటలు లేమిడికి కారణములు కనుక భక్తి చేస్తున్నారు కానీ భయం ఉన్నవాడు మాట వింటాడు లోబడి పని చేస్తాడు భయం ఉన్నవాడు లోబడి పని చేస్తాడు కనుక ఇది పరిపాటి అయిపోయింది రాజకీయ నాయకులకి రౌడీలకి దొంగలకి వ్యభిచారులకి పాస్టర్లకు కూడా ఒట్టి మాటలు చెప్పడం అది పరిపాటి అయిపోయింది కానీ గట్టి మాట ఏంటో తెలుసా చెప్పింది చేయడమే అబ్రహాము లక్షణం అబ్రహాము మన పిత్రుడైన రెండవ అధ్యాయము ఇరవయ వచ్చనం మన పిత్రుడైన అబ్రహము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుతున్నావు కదా కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను లేఖనము నెరవేర్చబడిను మనము మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతి మంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించి తిరిగి అటువలనే రాహాబను వేస కూడా దూతులను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంతురాలని ఎంచబడిన కదా ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనట్టుకు రుజువునై ఉన్నవి కనుక విశ్వాసం ఎదురు చూడటం కనుక ఈ ఉదయకాలం కనుక ఆయన చెప్పింది విన్నాడు క్రియలు చేశాడు పని చేశాడు చెప్పింది చేశాడు కనుకనే దేవునికి భయపడేవాడు దేవునికి భయపడేవాడు నిరంతరము జీవవృక్ష ఫలములు భుజించేటటువంటి వాడు నిరంతరము చిరంజీవి అవును ఆయన మాట విని ఆయన మాటకు లోబడి పని చేస్తే జీవిస్తాడు భయం ఉన్నవాడు పాపము చేయి చాలడు భక్తి ఉన్నవాడు పాపం చేస్తాడు భక్తున్నవాడు మాట్లాడుతాడు అబద్ధం ఆడతాడు ఆ మాట్లాడుతాడు అబద్ధం మాట్లాడతాడు అన్యాయం చేస్తాడు భక్తి ఉన్నవాడు కానీ భయం ఉన్నవాడు భయము భక్తి భార్య భర్తలు ఎలాగో భార్య భర్త ఎలాగో అలాగే భయము భక్తి శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లుగా శృతి ఉన్న పాటలకు విలువ ఉంటుంది శృతి లేకపోతే ఏముంది ప్రాణము లేని శరీరము మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం అబ్రహాము జీవితంలో ఎంత గొప్పవాడయ్యాడు విశ్వాసంలో బలము కలిగినట్వాడు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచను అబ్రహాం పిల్లలన్న వారు కితుర్రాగా పుట్టారు లేదా హాగర పుట్టారు శారాగు పుట్టారు శారా నీ సంతానం మూలంగానే నిన్ను ఆశీర్వదిస్తాను ఇస్సాకు మూలమున అయినదే నీ సంతానం అంటే ఈ ఒకరు హాగర సంతానం ఇంకొకరు కేతురా సంతానం అంటే కొంతమంది అన్యులు అయిపోయారు కొంతమంది హాగరులు హాగర జాబితా కొంతమంది అన్యులు జాబితా ఒకరు హోమ్ అంటున్నారు ఇంకొకడు జై భీమ్ అంటున్నాడు ఇంకోడు హామ్ అంటున్నాడు హోము హాము జై భీము ఇవి కాదు యేసు క్రీస్తు నామం శక్తిగల నామం సాటి లేని నామం ఏసయ్య నామం ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ నామంలో శక్తి ఉన్నదయ్యా దేవుని శక్తిమేనా ఆధారపడినవాడు అబ్రహాము అవును ఇది ఎలాగ సాధ్యం అంటుంది నేను పురుషుని ఎరుగున దానినే ఎలాగ సాధ్యం అంటుంటే గబ్రేలు దోత చెప్పాడు నీ మీదకొచ్చును సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకును పుట్టబావు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనవాడును అవును నేను పురుషుని ఎరుగున దాననే లోక మర్యాద ఏంటి భార్యా భర్త కలుసుకుంటే పుట్టిన వారే పిల్లలు మనం కానీ సర్వోను శక్తి కలుసుకున్న పిల్లవాడు మన ప్రభు అయిన వారి కాక కాకమునుపు యోసేపు మరియా ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతి పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును సర్వోధుని శక్తి నిన్ను కమ్ముకొను పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అందుకనే సువార్తలో మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడైనా దావీ అబ్రహాం కుమారుడైన దావీ క్రీస్తు వంశవళి అది అబ్రహాం కుమారుడగు దావీద్ కుమారుడైనా యేసు వంశావళి అబ్రహాము శరీర సంబంధంగా దావీదు శరీర సంబంధంగా కానీ శారా సారీ మరియా ఆత్మ సంబంధంగా పుట్టబో శిశు పరిశుద్ధుడు